పది పదిహేను రోజులుగా పడినటువంటి వర్షాలకి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి వేసినటువంటి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. చేతికాడికి వచ్చినటువంటి పంట ఇప్పుడు ఈ చేను ఉంది లింగారోపాలు తోకల శ్రీనివాసరావు 2.5 ఎకరాలు 10 క్వింటాల్ దిగుబడి వచ్చేటువంటి పత్తి 5 క్వింటాలు కుళ్లిపోయింది. మిగతా 5 కూడా క్వాలిటీ పత్తి వచ్చేటువంటి అవకాశం లేదు. అసలే ఒక పక్క పింక్ బోల్ మిరప తోటలకేమో నల్లి పురుగు వీటితోటే గత సంవత్సరం పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం అధిక వర్షాలకి పత్తి వేసిన రైతులు దిగాలు పడి ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో పత్తి వేసిన వాళ్ళు, మిరప వేసిన వాళ్ళు, ఇతర పంటలు వేసిన వాళ్ళు ఈ యొక్క దీర్ఘకాలపు వర్షాలు భారీ వర్షాలకి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. కోలుకోలేని దెబ్బ తగిలింది, కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి మాత్రం దీని మీద ఎక్కడ స్పందించడం లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ యొక్క భారీ వర్షాలకి నష్టపోయినటువంటి రైతులకి పత్తి మిరప ఇతర పంటలు వేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఎన్యూమరేషన్ కూడా చేయాలి. పత్తి రైతుల్ని ఆదుకోవాలి. ఎకరానికి 25,000 ఇచ్చినా కూడా పత్తి వేసిన వాళ్ళకి సగం కూడా నష్టం కవర్ అయ్యే అవకాశం లేదు. మిరప పంట వాళ్ళైతే 50,000 ఇచ్చినా కూడా వాళ్ళకి నష్టం భర్తీ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం మాటలు చెప్పకుండా వాస్తవ పెట్టుబడి ఎంత పెట్టారు, వాస్తవంగా ఎంత నష్టపోతున్నాడు, తిరిగి మళ్ళా రైతు పంటలు వేయాలంటే ఏ విధంగా ఆదుకోవాలి అనేటువంటిది ముఖ్యమంత్రి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఒక భరోసా నమ్మకాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతుల తరఫున ఉద్యమాన్ని కూడా చేపట్టాల్సి ఉంటుంది. 19వ తేదీ చంద్రబాబు గారు దెబ్బతిన్న పంటల్ని ఒకసారి పర్యవేక్షించి రైతులకు ఒక ధైర్యాన్ని కల్పించడానికి కూడా 19 పల్నాడు జిల్లాకు కూడా చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా జరుగుతుంది.